మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం చౌదరోడాలో 10,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ బిల్ కలెక్టర్ రవీందర్. తార్నాకకు చెందిన సిగ్నీ యాంటోనీ చౌదరోడాలో కొనుగోలు చేసిన ఇంటిని తన అమ్మ పేరు మీద మ్యూటేషన్ చేయడానికి లంచం డిమాండ్ చేసిన బిల్ కలెక్టర్ రవీందర్. పక్కా సమాచారం మేరకు బాధితుడి నుండి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ. తార్నాకలు ఉంటారు, వాళ్ళ అమ్మ దుబాయ్లో ఉంటుంది. ఆమె యొక్క ఇల్లుకి ఈ ఏరియాలో కొనుక్కుంది. ఆ ఇంటిని మ్యూటేషన్ చేయడానికి అండ్ హౌజింగ్ నెంబర్ వేయడానికి ఇక్కడ నా రవీందర్ ఎస్ రవి బిల్ కలెక్టరు 15 రూపాయలు ఇస్తేనే మీ కలెక్టర్ డిమాండ్ చేశాడు. దానివే మేము వెరిఫికేషన్ చేశాము. వెరిఫికేషన్లో కూడా ఆయన డిమాండ్ చేసినట్టు ప్రూవ్ అయింది. కాబట్టి ఈరోజు ఆయన 15,000 రూపాయలు కంప్లైంట్ ఆంటోనీ స్కాట్ ద్వారా తీసుకుంటగా మేము ఆయన రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాము. అని రవీందర్ని బిల్ కలెక్టర్ ఈరోజు అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్టులో కోర్టు చేస్తాం సార్. ఇంకా ఇతని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? ఇంతవరకు ఏం లేదు, ఇంతవరకు ఎవరు ఏం లేదు, ఏం లేదు. గతంలో కాచవరం సింగారంలో జరిగింది, అది కూడా ఇక్కడ జరిగింది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ సార్, లేకపోతే పర్లేదు. ప్రజెంట్ ఇది ఒకటేనా సార్ ఇంకేమన్నా? ఇది ఒకటి.